రాహుల్. ఎందుకోసం అంటే సింగిల్ ప్లేయర్ అనిపిస్తుంది వాడికి, ఎవరు సపోర్ట్ లేకపోయినా అట్లా. ఇప్పుడు టాప్ ఫైవ్కి వచ్చారు కదా, ఫైవ్ మెంబర్స్ బెస్ట్ కాబట్టి టాప్ ఫైవ్కి వచ్చారు. అందులో రాహుల్ మీరు ఎందుకు అనుకుంటారు? అంటే అదే రీజన్, అదొకటే రీజన్. ఓటే చేసారా లాస్ట్ కదా రాహుల్? విన్నర్ లాస్ట్ రాహుల్. రాహుల్ ఏం ఛాన్స్ లేదు. ఒకవేళ సెకండ్ ఒపీనియన్ ఉంటుంది మ్యామ్? వరుణ్. వరుణ్ రాహుల్ కాకపోతే వరుణ్. వరుణ్ థ్యాంక్ యూ మ్యామ్. రాహుల్ అంతే ఫిక్స్గా. థ్యాంక్ యూ. మీరు మ్యామ్? శ్రీముఖి. శ్రీముఖి ఎందుకోసం? ఫస్ట్ నుండి ఫేవరెట్ యాంకర్. ఎందుకు పరంగానే గట్టి పోటీ ఇస్తుంది. టాప్ ఫైవ్కి వచ్చింది ఫైవ్ మెంబర్స్ బెస్ట్ కాబట్టి టాప్ ఫైవ్కి వచ్చింది. అలా శ్రీముఖి ఎందుకు స్పెషల్ అనుకుంటుంది? ఫైట్ చేస్తుంది బాగా, నాతో దేనికైనా ఫైట్ చేసి సాధించుకుంటుంది అని. విన్నర్ రోల్ అనుకో శ్రీముఖి. శ్రీముఖి కాకపోతే రాహుల్. ప్రణవి. బిగ్ బాస్ చూసారు? ఫేవరెట్ కంటెస్టెంట్ రాహుల్. ఎందుకోసం? ఎందుకంటే సింగర్ నాకు ఇష్టం. సింగర్ అని ఇష్టం. ఇప్పుడు వరుణ్ ఉన్నాడు, బాబా భాస్కర్ ఉన్నాడు, అట్లా మీకు రాహుల్ ఎందుకు స్పెషల్ అనిపిస్తుంది? రాహుల్ ఎందుకు స్పెషల్ అంటే ఏ అట్లా ఏం లేదు. రాహుల్ 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 అంతే. ఓటేసిరా ఈరోజు రాహులేనా? విన్నర్గా విన్నర్ రాహుల్. రాహులే అసలు ఎవరికి ఛాన్స్ లేదు. రాహుల్ కాకపోతే ఎవరు అనుకుంటారు? బాబా భాస్కర్. బాబా భాస్కర్ చెప్పండి. చెప్పండి మ్యామ్. ఏం కాదు, నేను ఆలీరెజా అనుకుంటున్నా. అతను టాస్క్లు బాగా ఆడతాడు. వాళ్ళతో కంపేర్ చేస్తే ఆలీరెజా బాగా ఆడతాడు అనుకుంటాడు. బయటికి వెళ్ళేసి వస్తే అతను తప్పు కాదు కదా షో వాళ్ళు. నాకైతే ఆలీ రావాలని ఉంది. అబ్బాయి ఓపెన్ గా ఉంటాడు. మీతో లోపాలు ఉండరు అంటారు? ఉంటారు. శ్రీముఖి కూడా ఉంటది. విన్నర్ ఎవరు అనుకుంటారు? రాహులే. రాహులే పక్కా? మీతో ఎవరికి ఛాన్స్ లేదు? ఛాన్స్ లేదు. సెకండ్ ఒపీనియన్ ఇట్లా ఏమైనా లేదు? రాహుల్ రాకపోతే వేరే వాళ్ళు అనుకుంటారు. శ్రీముఖి. శ్రీముఖి. నేను శ్రీముఖి అనుకుంటున్నా. అంటే శ్రీముఖి ఉండొచ్చు, బాబా భాస్కర్ ఉండొచ్చు, లేదా రాహుల్ ఉండొచ్చు, ముగ్గుట్లో ఎవరైనా ఉండొచ్చు. రాహుల్ అనుకుంటున్నా. రాహుల్ అనుకో. అంటే ఆడే విధానం బట్టి స్టార్టింగ్లో ఉండొచ్చు, బట్ లేటర్ అన్నీ తెలుసుకున్నాడు కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు కదా. రాహులే బెటర్. శ్రీముఖి కంటే రాహుల్ చాలా బెటర్ అనిపించింది. ఇంకా బాబా భాస్కర్ అంటే ఒకటే విధానం ఉన్నాడు, క్యారెక్టర్ ఒకటే ఉన్నది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి ఒకటేలాగా ఉన్నాడు, చేంజెస్ ఏం లేవు అనుకో. అంటే కొంచెం సెన్సిటివ్ కాబట్టి రాహుల్ అట్లా గొడవలో ఉన్నాడు, అట్లా హ్యాపీనెస్లో ఉన్నాడు. అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ చేసింది రాహుల్ మోర్ వెన్ కంపేర్ టు శ్రీముఖి అని నేను అనుకుంటున్నా. చూసా? అవును అవును అవును. బాబా భాస్కర్ తొందరగా ఎమోషనల్ అయ్యింది కదా. అంటే ఆయనకు కూడా అన్ని కళ్ళ ముంగలు కట్టినట్టు కనిపించింది కదా, ప్రాబ్లమ్స్ ఏముండే, ఆయన ఎవరెవరు ఏమన్నారు అనేది. సో రాహుల్. రాథోడ్. బిగ్ బాస్ చూస్తారు? చూస్తామండి. నా ఫేవరెట్ రాహుల్ అండి. బికాజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేమ్ అనేది ఒక పేరెంట్ ఉంది. ప్రజెంట్ ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. టాక్స్ కూడా మంచిగా ఆడుతున్నాడు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరు ఉన్నారండి, ఒకటి రాహుల్ యాజ్ వెల్ అస్ శ్రీముఖి. ఓకే, సో ఇన్ ద బోత్ ద వేస్ హూ విల్ బి విన్నింగ్. స్టార్టింగ్ కూడా ఇంతకుముందు ఇంటర్ లైక్ చాలా వరకు నేను ఇదే చెప్పాను, ఏంటంటే వాళ్ళు ఇద్దరులో ఎవరైనా ఒక విన్నర్ ఉంటారండి. టైటిల్ రాహుల్ అనుకుంటున్నా ఇట్ ప్రెసెంట్. బికాజ్ లాస్ట్ టైం బిగ్ బాస్ కౌశల్ది ఎట్లుండే ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఆ ర్యాలీస్ ఉండని, అట్లీస్ట్ ఆ లెవెల్ కొద్దిగా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలామంది రాహుల్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఒకవేళ రాహుల్ కాకపోతే ఇట్ మేబీ అండ్ శ్రీముఖి అండి. దే వోంట్ బి ఎనీ కాంట్రవర్సీ. ఇద్దరు తప్ప ఇంకెవరు రారని అనుకుంటున్నాను. బాబా భాస్కర్ నో దర్ ఇస్ చెప్పలేము. చెప్పలేదు బికాజ్ ఇట్ మేబీ అలీ. బాబా భాస్కర్ ఇస్ ఇంకా అది ఇది, కానీ స్టార్టింగ్ త్రీ ఒకటి పెట్టుకుంటే రాహుల్, నెక్స్ట్ శ్రీముఖి, దెన్ అలీ అని నేను అనుకుంటున్నాను. విన్నర్ విన్నర్ వి మోస్ట్ విల్ బి రాహుల్. ఇఫ్ నాట్ దెన్ ఇట్ విల్ బి శ్రీముఖి. దట్స్ ఇట్. బాను బాను. బిగ్ బాస్ చూస్తారు? చూస్తా. మీ ఫేవరెట్? రాహుల్ సింప్లీ గాని. రాహుల్ సింప్లీ గాని. దేనికోసం అండి? దేనికి మన లోకల్లో ఇంకా మన హిందువులకు అందరికీ సపోర్ట్ చేస్తారు కాబట్టి. మీ అందరూ బాబా భాస్కర్ తప్ప అందరు లోకల్ వాళ్ళే కదా?
అంటే లోకల్ వాళ్ళు అంటే మన మన ఏరియాలో ఎక్కువ తిరిగేటాడు. సవరణ తందేశ్ వాళ్ళు అయితే తిరిగారు కదా మన ఏరియాలో వచ్చి. అంటే స్పెషాలిటీ ఏముందన్న? మంచితనం. మంచితనం ఇంకో వాళ్ళ దగ్గర లేదా? వరుణ్ జెన్యున్ ఉంటాడు అని చెప్పేసి ఉన్నది కానీ టాప్. జెన్యున్ అంటే ఆ మంచులు ఒకటి పెట్టుకొని బయట ఒకటి యాక్టింగ్ ఎవరైనా వేస్తారు. రాహుల్ బెస్ట్ అంటారు. రాహులే టైటిల్ విన్నారు. రాహులే రాహుల్ అంతే పక్క పక్కా.